morning children, everyone open your environmental studies textbook children. Okay, here in this we are in the fourth lesson, working children. Okay, yesterday we have completed till page number 26 about child labor. The children, where do the children work? Here so many pictures are there, no? Till here we have completed. From here everyone open your textbooks and see without fail. Okay, so child labor means what? Child labor means making children under the age of 14 do difficult and heavy work for long hours. So child labor ante entanna ikkada 14 years age kanna takku unna vallani ante 14 years kanna chinna pillalni first of all intlo ni helping hands kinda gaani pani cheyadaniki gaani okka factories lo gaani hotels lo gaani asle pettukokoddu. Okay, so vallaki ekku time work cheppadam lengthy times ni vallani aa work degara uncheyadam anadi cheyakoddu. Idi child labor act lo vastadi. This stops them from attending school. So 14 years lo work ki velthunte vallinki papa school ki em attend avtaru. They don't have the proper education in the right time. Okay, many a time it is also dangerous for their health. Yes, because in that age they should be under the control of their parents. They should have the proper diet, otherwise their health will be disturbed a lot. Aa age lo ni vallu tallidarulu samrakshanalo undali, సరైన ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకోకపోతే ఏమవుతుందన్న వాళ్ళ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, దర్ ఇస్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. మన ఇండియాలోని చాలా మంది వర్కింగ్ చిల్డ్రన్ ఉన్నారు. గవర్నమెంట్ హ్యాస్ మేడ్ లాస్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్. సో ఇదంతా చూసిన తర్వాత గవర్నమెంట్ ఒక చైల్డ్ యాక్ట్ని తీసుకొచ్చింది అనమాట. ఓకే, బట్ మెనీ చిల్డ్రన్ స్టిల్ వర్క్ ఫర్ ఎ లివింగ్ బికాస్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. సో ఇలాంటి యాక్ట్స్ వచ్చినా కూడా ఇంకా చాలా మంది పిల్లలు ఇంకా వర్క్కి వెళ్తున్నారు బిలో 14 ఇయర్స్. వై? బికాస్ దర్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు బాగా పేద కుటుంబం నుంచి రావడం, లేదా ఎర్లీ స్టేజ్లో వాళ్ళ ఫాదర్ని లాస్ అవ్వడం కానీ, లేదా డిజేబుల్డ్ పర్సన్స్ అయి ఉండడం కానీ. సో టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీస్ దే ఆర్ గోయింగ్ అవుట్ టు వర్క్. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ నుంచి ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారనమాట. ఓకే, నా హియర్ ద యాక్టివిటీ ఫర్ ఎఫ్ఏ ఈస్ దేర్ చిల్డ్రన్. దట్ ఈస్ హౌ హ్యావ్ యూ మెట్ ఎనీ చిల్డ్రన్ హు ఆర్ బిలో 14 ఇయర్స్ అండ్ ఆర్ వర్కింగ్ ఇన్ ధాబాస్, హౌసెస్ ఆర్ షాప్స్. నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగా 14 ఇయర్స్ లోపు పిల్లలు ధాబాస్ అంటే పంజాబ్ ధాబాస్ అని చెప్పి రోటీ అవి తయారు చేస్తుంటారు కదా, అక్కడ కానీ లేకపోతే ఇళ్లలో పనిచేసే వాళ్ళని కానీ షాప్స్లో పనిచేసే వాళ్ళని కానీ చూసావా? ఇఫ్ యూ హ్యావ్ సీన్ దాట్ జస్ట్ రైట్ దేర్ నేమ్ అండ్ దేర్ ఏజ్ అండ్ వేర్ యూ హ్యావ్ సీన్. వాళ్ళ పేరు తెలిస్తే వాళ్ళ పేరు అరౌండ్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళని ఎక్కడ చూసావు అన్నది రాయమన్నారు. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ అబౌట్ దెమ్, వాట్ వర్క్ డూ దే డూ. అక్కడ ఏమన్నారు, వాళ్ళు ఏ రకమైన పని చేస్తారు అనేది తెలుసుకోమన్నారు. హౌ మచ్ మనీ డూ దే ఎర్న్, వాళ్ళు మంత్లీ ఎంత సంపాదిస్తారు అన్నది తెలుసుకోవాలి. డూ దే గో టు స్కూల్, సో ప్యారలల్గా వాళ్ళు ఏమైనా నైట్ స్కూల్స్కి కానీ లేకపోతే ప్రైవేట్ ట్యూషన్స్ కానీ వెళ్తున్నారా, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా, ఇది కూడా తెలుసుకోమన్నారు. నౌ ఆల్సో నో హియర్ వన్ బ్లాక్ ఈస్ దేర్ ఇన్ దట్ పేజ్ నెంబర్ 27. సీ దట్ వన్. Delhi government has introduced Chalta Fitta school on wheels for children who want to study but cannot afford to go to school. On wheels ante oka bandi lantidi anamata. So adenti Chalta Fitta school antadi ante velthu velthu nerchukodam oka rakanga. This school is helping the poor children on streets, near markets, railway stations, construction sites and traffic signals. సో యాక్చువల్గా బిలో 14 ఇయర్స్ వాళ్ళని మనం ఎక్కువగా ఇలాంటి చోట్లే చూస్తూ ఉంటాము. ఆ స్ట్రీట్స్ పక్కన ఉండడం కానీ, మార్కెట్స్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ అండ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ. సో అలా వెళ్తూ వెళ్తూ చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని లేకపోతే పేరెంట్స్ లేని వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేసి తీసుకుని వాళ్ళకి చదువు చెప్పడం, ఒకవేళ ఎవరు లేకపోతే కానీ వాళ్ళని ఆర్ఫనైజ్ స్కూల్లో హ్యాండ్ ఓవర్ చేయడం చేస్తూ ఉంటారు. ఓకే, నౌ చైల్డ్ లేబర్ ఇన్ అదర్ కంట్రీస్. ఇన్ అదర్ కంట్రీస్ హౌ ద చైల్డ్ లేబర్ సీ. చైల్డ్ లేబర్ కెన్ బి సీన్ ఇన్ మెనీ అదర్ కంట్రీస్ టూ. Many years ago in America and South Africa, children were forced to work. Chala samasthra kritam antamma America loni South Africa loni vaalani work cheyadaniki chala force chestu undevaranta. They were sent to do dirty and dangerous works in mills, factories and coal mines. Papamadani balavantanga ఎక్కడికి పంపించేవారు, బలవంతంగా మిల్స్లో వర్క్ చేయడానికి, ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి, కోల్ మైన్స్ బొగ్గు గనుల్లో వర్క్ చేయడానికి పంపించేవారు. దే వర్క్ ఇన్ అన్హెల్దీ కండిషన్స్ ఫర్ లాంగ్ అవర్స్ ఎవ్రీడే. అసలు యాక్చువల్గా ఫ్యాక్టరీస్లో నుంచి అవుట్లెట్ ఎలా ఉంటుంది, కెమికల్స్ వస్తూ ఉంటాయి, పొగ కింద ఉంటుంది. సో అన్హెల్దీ ఎన్వైర్న్మెంట్ అనమాట, అదేమి ప్లెజెంట్గా ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ కాదు. సో అక్కడ వర్క్ చేయడం వల్ల వీళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉండేది. దీస్ చిల్డ్రన్ హ్యాడ్ నో టైమ్ టు ప్లే అండ్ లిటిల్ ఛాన్స్ టు స్టడీ.
these children వీళ్ళకి చదువుకోవడానికి టైం ఉండేది కాదు ఆడుకోవడానికి టైం ఉండేది కాదు ఓకే లేటర్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ many other countries the government made laws to stop child labor excuse me children these children had no time to play and little chances to study ఇలాంటి పిల్లలకి పాపం వాళ్ళకి ఆడుకోవడానికి గాని చదువుకోవడానికి గాని టైం ఉండేది కాదు ఓకే లేటర్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ many other countries the government made laws to stop child labor so child labor ni aapadam kosam ee countries annitloni government konni rules and restrictions ni teeskochindi many new schools were established and children were sent there to study kotta kotta schools ni establish chesaru ilanti pillalandaru kuda akada chadukodaniki vellevaru these schools are still giving free and compulsory education to the children so ilanti child labor ki akada governments em chesayi because they are very poor and they are come from the back poor back families सो वाली फ्री एडुकेशन कंपलसरी चेसिंदन मस्ट एंड शुड बिलो एज वाला वर्क चेयकूडदु चदुवुकोवडमे इंपॉर्टेंट अनेदी गवर्नमेंट डिक्लेर चेसिंदि ओके टर्न द पेज चिल्ड्रन पेज नंबर 28 हियर यू हैव द एक्सरसाइज चिल्ड्रन एवरीवन सी द एक्सरसाइजेस टिक द करेक्ट आंसर्स आर देयर नो लेट अस सी दैट वन ओके हियर यू आर वेरी लकी कीप द टिक मार्क हियर लकी that you have the opportunity to go to school child labor means making children under the age of 14 to do difficult and heavy work radha works in the carpet weaving factory till evening radha helps her mother in embroidery work okay and see the fill in the blanks here children there are many working children who spend the whole day earning money to their families E-A-R-N-I-N-G, earning. Next, Radha's father works as dash at a construction site, laborer, L-A-B-O-U-R-E-R. Radha helps her dash with whatever little money she earns, parents, P-A-R-E-N-T-S. Studying in a school like other children is a dash for Radha, that is a dream, D-R-E-A-M. Our government has made many laws to stop dash. Child labor, C-H-I-L-D-L-A-B-O-U-R. These are the fill in the blanks and the tick the correct words, children. Now, today's your homework is you have the two questions here. Answer the following questions. One is what is child labor, and the second one is name any two places where child labor is employed commonly. So these two, you have the same answers in your workbook. Along with this textbook, you have one more book that is your workbook. Open that book and read and write these two question answers with good handwriting. Give finger gap and write neatly. Thank you, children. Have a good day.